कामारेड्डी जिला दोमकोंड मंडल केन्द्र में नेडु कांग्रेस पार्टी कार्यालय विलेकर्ल समावेश निर्वहिंचारु। ई संदर्भंगा कामारेड्डी युवजन कांग्रेस नियोजकवर्ग अध्यक्षुडु ऐरेनी संदीप कुमार मात्लाडुतू प्रस्तुत एमएलए गंप गोवर्धन एदैते हामी इच्चारो डिग्री कलाशाल एर्पाटु चेस्तामनी केसीआर कवितलतो प्रकटन चेयिंचारु। आ प्रकटन नीटि मूटगाने मिगिलिपोयिंदनि अन्नारु। ఈ రోజు బాన్స్వాడలో డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా బాన్స్వాడలో బీఎస్సీ ఫుడ్ అండ్ సైన్స్ ఐటీఐ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కానీ కేసీఆర్ మరియు వారి కూతురు కవిత హామీ ఇచ్చినప్పటికీ మా దోమకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటు పగటి కలగానే మిగిలిపోయిందని వారు అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆత్మ పరిశీలన చేసుకుని మించిపోయిందేమీ లేదంటూ దోమకొండకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల పక్షాన దోమకొండ అలాగే బీబీపేట మండల ప్రజల పక్షాన మేము ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుని ఎమ్మెల్యేను మా మండలాల్లో తిరగకుండా ఎక్కడికి అక్కడ అడ్డుకుని మా నిరసన తెలియజేస్తూ కళాశాల సాధన కోసం పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు బాన్స్వాడకి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ వచ్చింది, బీఎస్సీ ఫుడ్ అండ్ సైన్స్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా బిచ్చుకుందలో ఐటీఐ కాలేజ్ వచ్చింది, ఈ ఎల్ఆర్డీలో కూడా ఐటీఐ కాలేజ్ ఉంది. ఈ కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కామారెడ్డి కాన్స్టిట్యూన్సీకి ఎందుకు ఈ విధంగా కాలేజీ రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే మాకు అర్థం కావట్లేదు. దీనిపైన ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే దోమకొండకు కళాశాలను శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి చెప్పిండో ఎమ్మెల్యే గోవర్ధన్ గారు, ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన పైన ఉంది. కవిత గారితో చెప్పించిండు, సీఎం కేసీఆర్ గారితో చెప్పించిండు, రాయకల్లో వచ్చినప్పుడు మన కూడా వస్తా అని చెప్పేసి కవిత గారు చెప్పారు. అదేవిధంగా చివరిలో సబితా రెడ్డి కాన్స్టిట్యూన్సీలో వచ్చినప్పుడు కూడా మనకు వస్తా అని చెప్పారు. అందరికీ వస్తున్నాయి కానీ కాలేజీలు మనకు రావట్లేదు. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేతనంతరం కిందకే వస్తా అని చెప్పేసి తొందరగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కళాశాలను ఇప్పుడు శాంక్షన్ చేయకపోతే భవిష్యత్తులో ముందస్తు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది, నన్ను మళ్ళీ గెలిపించండి మీ కాలేజ్ తీసుకొస్తానని చెప్పేసి నమ్మబలికే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండి ఈ ఎమ్మెల్యే ఇచ్చే ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నమ్మద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికలకు ముందే ఈ నోటిఫికేషన్ ముందే కాలేజీ శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎన్ఎస్ఐ పక్షాన ఎమ్మెల్యే గారు దుమకొండ మండలికి ఎక్కడ వచ్చినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు శాంక్షన్ చేయకపోతే మీ మెడలు వంచైనా సరే మా కాలేజీ మేము ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. ఇది హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాం.